తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకరేమో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు పౌరసత్వ సమస్యను సృష్టిస్తే వారసత్వంతో కొడతా అన్నారు ఆ ఎన్ఆర్ఐ ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరో కాదు హనుమండ్ల రెడ్డి పోటీలో ఉన్నది మాత్రం ఆమె కోడలు యశస్విని రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో ఈసారి గెలుపు అంత ఈజీగా కాదంటున్నారు ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయసు కూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి ఎన్నికల బరిలో దిగటం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓసారి ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకువచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఏడవసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు పాలకుర్తి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కొనే ందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు అమెరికా పౌరసత్వం ఉన్న రెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు అయితే ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ రెడ్డి తన కోడలి యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు అమెరికాను వదిలి పురిటిగడ్డకు గడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలను ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని అందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు పాలకుర్తిలో సర్వే రిపోర్టులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి కాంగ్రెస్ క్యాడర్ తో ఝాన్సీ రెడ్డి ఆమె కోడలు యశస్విని రెడ్డి ఇటు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులు గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనులు నిమగ్నమయ్యారు ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్సాగిస్తున్నారు ఇదిలా ఉంటే ఎస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేష్ కుమార్ సామాజిక కార్యకర్త శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు యశస్విని రెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు ఏడాదిలో నూట ఎనభై మూడు రోజులు దేశంలోనే నివసించలేదని లేఖలో పేర్కొన్నారు కనీసం నూట ఎనభై రోజులు దేశంలో నివసించకపోతే ఓటు హక్కు కోల్పోతారని పేర్కొన్నారు ఒకవైపు ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని నిరాకరించడం మరోవైపు ఆమె కోడలు యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి పోటీపై సందిగ్ధత నెలకొంది నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవ కార్యక్రమాలు చేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది యశస్విని రెడ్డి అభ్యర్థిత్వం ఓకే అయితే మాత్రం ఎర్రబెల్లి విజయ్ కోసం కష్టపడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు